దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న వారందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో కరోనా వైరస్ మరి చేత బాధపడుతున్న వారి కొరకు, అదే రీతిగా కరోనా వైరస్ చేత చాలామంది చనిపోయారు, మరి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో మరి మీ ముందుకి ఈ సమయంలో రావటం జరిగింది. దయచేసి కొద్దిసేపు మరి నా మాటలు మీరు వింటారని నేను ఆశపడుతున్నాను. మరి ఈ యొక్క కరోనా వైరస్ చాలా మరి పరిస్థితులన్నింటినీ మార్చేసింది. ఈ సెకండ్ వేవ్లో చూసినట్లయితే మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో మరణాలు. మరి గడిచిన సంవత్సరం మనం చూసాం, మరి చాలా తక్కువ మరణాలు, కొద్ది రోజులు మరి హోమ్ క్వారంటైన్లో ఉంటే తగ్గిపోయి. కానీ చూసినట్లయితే ఈ యొక్క సెకండ్ వేవ్ మరి త్వరగా మన శరీర భాగాలను నాశనం చేసేస్తుంది. కొద్ది రోజుల్లోనే మరి లంగ్స్ని పాడు చేసేస్తుంది, ఊపిరితిత్తుల్ని పాడు చేసేసి మరి మనిషిని మరణానికి నడిపిస్తుంది. మరి యొక్క సమయంలో మీతో చెప్పేది ఏంటంటే, మరి మనము ధైర్యం కలిగి ఉండాలి. చాలామంది, చాలా న్యూస్లో నేను చూశాను, మరి ఎక్కువ మంది అంట ఈ వైరస్ వల్ల వచ్చే మరి బాధ కంటే కూడా ఈ వైరస్ వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల వచ్చిన సమస్య కంటే కూడా వారి హృదయంలో ఉన్న భయం చేత త్వరగా వాళ్ళు చనిపోతున్నారంట. నిజంగా మరి చూసినట్లయితే ధైర్యాన్ని కోల్పోతున్నారు చాలామంది. ధైర్యాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు, ఆ సమస్య వచ్చినప్పుడు కృంగిపోతున్నారు. మరి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క సేవకునిగా చెప్పేది ఏంటంటే, మనం ఆ సమస్య వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మనం దేవుని మీద ఇంకా ఆధారపడాలి, ఇంకా మనం దేవుని మీద డిపెండ్ అవ్వాలి. అప్పుడు దేవుడు మరి చూడండి, ఏదైనా సరే మన ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఏదైనా సరే మరి ఒక నడుస్తున్నప్పుడు మరి తండ్రితో పాటు కొడుకు నడుస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, లేకపోతే ఏదైనా మధ్యలో గుంట ఎదురైంది అనుకోండి, ఆ గుంట ఈ పిల్లవాడు దాటలేడు, వెంటనే ఏమంటాడు, డాడీ నన్ను ఎత్తుకో, నేను ఇది దాటలేకపోతున్నాను, లేకపోతే ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, నన్ను కొంచెం పైకి లిఫ్ట్ చేయి అని తండ్రిని అడిగినప్పుడు తండ్రి హెల్ప్ చేస్తాడు. అదే రీతిగా మరి ఈ సమయంలో మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మనం తండ్రిని అడగాలి. బలహీన పడినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మరి దేవుని దగ్గరికి మరి వచ్చి నువ్వు అడగాలి, నువ్వు మోకరించి ప్రార్థన చేసి అడగాలి, ప్రభువా ఇది నా సమస్య. లేకపోతే నువ్వు ఒకవేళ బలహీన స్థితిలో ఉంటే, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువా నన్ను బలపరుచుతావా, నన్ను లేవనెత్తయ్యా, ఈ బాధ నుంచి నన్ను విడిపించయ్యా అని విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. యేసయ్య నన్ను నువ్వు రక్షిస్తావు నాయన అని యేసయ్య మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితాల్లో నీ జీవితంలో కార్యం జరుగుద్ది. మరి యేసయ్య మీద ఆధారపడండి, మరి డిపెండ్ అపాన్ ద జీసస్ క్రైస్ట్. మరి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, పరమ తండ్రి, దేవానికి స్తోత్రములు నాయన. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్స్లో, హోమ్ క్వారంటైన్స్లో, ఐసోలేషన్లో అయా ప్రభు ఆక్సిజన్ అందక బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇప్పుడే నాయన మీరు వారికి స్వస్థత, విడుదల మీరు దయచేసి మీ యొక్క కృప కలిగిన హస్తంతో వారిని లేవనెత్తమని, వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని, మీ అద్భుత కార్యము వారి కుటుంబాల్లో జరిగించి నీ సాక్షులుగా అయా ఈ బిడ్డలు మీరు నిలబెట్టమని యేసయ్య నామం పేరట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని స్వస్థపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకొనుడుగాక.